2004లో కానివ్వండి 2014లో కానివ్వండి మీరు శాసనసభకు పోటీ చేశారు. అంటే ఈ రెండు సార్లు ఎందుకు గెలవలేకపోయారు? అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా మీకు సహకరించకపోవడం వల్లే మీరు ఓడిపోయారనే భావన మీలో ఏమైనా ఉందా? తిరుపతి పార్లమెంట్ సీట్లో కూడా మేము ఓడిపోవడానికి తెలుగుదేశం యొక్క వ్యూహమే కారణం. రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం వైఖరి వేరు. అంటే మీకు నెల్లూరు సిటీతో పోలిస్తే రూరల్లో మీ పార్టీ బలం తక్కువ, మరి మీరు సిటీ అడగకుండా రూరల్ వాళ్ళు ఇస్తే యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏమంటారు? తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ అది హేతుబద్ధమైనటువంటి పొత్తు అని నేను భావించడం లేదు. కాబట్టి మేము అడిగినటువంటి సీట్లు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు కాదు. నరేంద్ర మోడీ గారి హవాతో ఈసారి మీరు ఏ సీట్ కావాలనుకుంటే ఆ సీట్ తెచ్చుకునే పరిస్థితి ఉందా? అది వాస్తవం కాదు. భారతీయ జనతా పార్టీ 2019కి ఈ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ఇప్పుడు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు. పోలవరం కూడా ఇస్తామన్న నిధులు ఇవ్వడం లేదు అని ఈ మధ్య సీఎం గారు కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు, మీ మిత్రపక్ష పార్టీ ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీలు రకరకాల డ్రామాలకు తెరలేపుతున్నాయి తప్ప దీంట్లో ఎక్కడ వాస్తవం లేదు. మీకు బీజేపీ అనేటువంటిది ఒక ఫోబియా పట్టుకుంది. ఇవాళ బీజేపీ ఎక్కడ పెరిగిపోతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పుట్టగలుగుతున్నామనే భయంతో ఇవాళ ఈ రకంగా మీరు అవసరమైతే దెయ్యంతోనే స్నేహితం చేయడానికి, కాపురం చేయడానికి సిద్ధం అవుతున్నారు. మీరు ఇవాళ చీకట్లో రాయేస్తున్నట్టుగా మీరు జగన్తో కలవాలనా, పవన్తో కలవాలనా? పోలవరం టెండర్లకు సంబంధించి 2018 చివరి నాటికి మేము కంప్లీట్ చేయాలని చెప్పేసి వర్క్ స్పీడప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటే కావాలని టెండర్లను ఆపేసింది అనేది ఒక ప్రధాన ఆరోపణ ముఖ్యమంత్రి గారే చేశారు. అడ్డు తగులుతోంది. మీకు సిగ్గుందా మాట్లాడడానికి? అవంతి శ్రీనివాస్ గారు అనకాపల్లి ఎంపీ, ఆయన ఒక ఆరోపణ చేశాడు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 2014లో ఏ గతి పట్టిందో బీజేపీ కూడా అదే గతి పట్టబోతుందని ఆయన చెప్పారు. అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్తే రాజకీయ పాఠాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా మీరు చేసేటువంటి ఒక ప్రయత్నాలు, ఈ ఉద్యమాలు వెనక్కి ఎవరున్నారు, ఈ బంద్ వెనక్కి ఎవరున్నారు అనేటువంటిది మా దగ్గర. అంటే ఈ బంధు జరిగిన బంధు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచిందో ఆ బంధు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించి పెట్టించిన బందే. ఇది గతంలో అనేక సార్లు జరిగిన ఈ రాష్ట్రంలో. మీకు ఉదాహరణ నేను చెప్తాను, నంద్యాలలో వైఎస్ఆర్సీపీని ఓడించడాని కోసంగా అచ్చెన్నాయుడు, కొంతమంది మంత్రులు, మీ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారిని వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అని ఒక ఆరోపణ చేశారు. విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది ఏంటి, కనీసం వాళ్ళ చేత రిజైన్ చేయించి నువ్వు మంత్రి పదవి ఇచ్చుకో, మళ్ళీ తిరిగి ఎలక్ట్ కావాలి వాళ్ళు. అంతేగాని కనీసం వాళ్ళ పార్టీకి రిజైన్ చేయకపోయినా వాళ్ళు మీరేమో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళేమో దైవాంశ సంబూతులు, చాలా పరిశుద్ధాత్మల. బీజేపీలో చేరినటువంటి పురంధరేశ్వరి, కన్నా లక్ష్మణ్ వీళ్ళు మాత్రం మీరు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో చాలా సీనియర్, ఒక రకంగా రాష్ట్రంలో కూడా. ఈ మధ్య మీరు కూడా చిన్న చిన్న వివాదాల్లో ఇరుక్కుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉదాహరణకు మొన్న ఇక్కడ టోల్ గేట్ దగ్గర మీరు ఏమన్నా కొట్టారు అని కేసు కూడా రిజిస్టర్ అయింది. ఇది వాస్తవంగా ఆ కేసు నాకు చాలా పెద్ద ప్రచారం తీసుకొచ్చింది. అది వాస్తవంగా అయితే ఆ
ఐడ్రీమ్ ఛానల్ సంబంధించినటువంటి కొందరు పెద్దలు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మా కుటుంబ నేపథ్యం భారతీయ జనతా పార్టీ ఏ క్రమంలో నేను చేరింది, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం, ఇక్కడ ప్రజా ఉద్యమాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, దీంట్లో వచ్చినటువంటి ఆరోపణలు, కేసులు, అన్ని విషయాలు కూడా వాళ్ళు అడిగారు. నేను ఉన్నది ఉన్నట్టు కూలకషంగా చెప్పానని చెప్పి తెలియజేస్తున్నాను.